हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। మీరు చాలా మంది లాఫింగ్ స్టార్ ని చూపించట్లేదు, టూ డేస్ గా ఒకసారి చూపించండి, ఫుల్ వీడియో తనతో మాట్లాడించండి అని చాలా మంది రిక్వెస్ట్ చేశారు. సో వాళ్ళ రిక్వెస్ట్ మేరకు ఫుల్ వీడియో మన లాఫింగ్ స్టార్ తోనే ఈరోజు. ఎగ్గొట్టేసింది రెండు రోజులు, రెండు రోజులు ఎగ్గొట్టేసావు. తెల్ల జాకెట్ అంటే ఇష్టమైంది? అవునా? ఎప్పుడు చూసిన తెల్ల జాకెట్ వేసుకొస్తుంటావు. నీ ఫ్యాన్స్ ఉల్లా? నీ ఫ్యాన్స్ అంటే ఎవరా? అది నేను ఇష్టపడేవాళ్ళు. నీ ఫ్యాన్స్ అంటే నేను ఇష్టపడేవాళ్ళు. నన్ను ఎంతమంది ఇష్టపడుతున్నారో దానిలో సగం మంది నేను ఇష్టపడుతున్నారు. ఇంకెడ చేస్తావు అమ్మ తల్లి? ఆ రత్న ఉండి వెళ్ళిపోతా ఎక్కడికన్నా పనికే? అదే అంటుందా? అదే అంటున్నారు మీ ఇంట్లో. మేము ఎంత డబ్బులు ఇచ్చినా మాకు చేసేవాళ్ళు లేరు. మీ ఇంట్లో మాత్రం ఎప్పుడు బాగా చేస్తుంటుంది, ఎప్పుడు చూసినా క్షణం తీరుకుండకుండా చేస్తుంటది అని చెప్తున్నారు. ఒకటి, అమ్మ ఇచ్చే డబ్బుల కోసం కదా నేను ఉండేది. అమ్మ గుణం చూసి నేను ఇక్కడ ఉండా. నా డబ్బులు ఎట్ట పోతాయో, ఇచ్చే డబ్బులు నాకు ఇది కాదు, ఆ గుణమే నాకు కావాలి. నిన్న నేను ఎవరితో సామాన్లు చెప్పు. నిన్న ఎవరితో అయినారమ్మా సామాన్లు? నేనే కదా ఇచ్చింది. ఎప్పుడు ఇచ్చినాను? పొద్దంతా పోయి కదా. నేను పొద్దున నిన్న పద్దెం నేనే దోమినానమ్మా. నిన్న పద్దెం, నిన్న పద్దెం నేను రాలేదమ్మా. నా చేద్దా సామాన్లు? మా నిర్మలాగే తోమింది కదా, నేను రాకపోతేనే అప్పటికి నేను ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? రాందానికి రాకపోతేనే లేనే, ఒక పూటకి ఆమె లేనే. ఏమి నీ పని కన్నా ఎక్కువ నేను అన్నదమ్మ. ఎక్కువ కాదు తక్కువ కదమ్మా, నా పని అయినా మందలేసి నేను రావాలి. సాయంకాలం వచ్చేసినావు అనమాట. అసలు ఇప్పుడు కూడా పొద్దు పోయినా పావాలా? పొద్దు పోయినా పావాలి నేను. నీ పేరేంటో చెప్పు అందరికి. నీ పేరేంటో చెప్పు. నా పేరా? నా పేరు ఇక్కడ పేరు పెట్టుకోండి. పేరు నువ్వు పెట్టుకునే పేరు నాకు రాదమ్మ. నా పేరు పెంచిలమ్మా. నేను పెట్టిన పేరా? నువ్వు పెట్టిన పేరా? ఏందో చెప్పు. నాకు వస్తే కదా మరి. వస్తుందిలే చెప్పు. చెప్పు రాదమ్మా. తెలుగులో చెప్పు. తెలుగురా? ఏందే అంత మరాదు. పేరు రాపా వాళ్ళు అక్కడ ఇండియా అన్నీ చూస్తారు నిన్ను. తెలుగు వాళ్ళే చూస్తారులే నిన్ను ఎక్కువ మంది. తెలుగు వాళ్ళే చూస్తారులే. నిన్ను ఒకరోజు చూపించకపోయినా కూడా జనాలు అడుగుతా ఉన్నారు నిన్ను. ఎక్కడ దొరికిపోవాలా? ఒకరోజు చూపించకపోయినా అడుగుతున్నారు. ఏమి ఆమె చూపించటం లేదే? ఏం పేరు మీ లాఫింగ్ స్టార్ చూపించటం లేదే చెప్పు. లాఫింగ్ స్టార్ అది నీ పేరు అంటే ఏందంటే ఎప్పుడు నవ్వుతుంటావు కదా, టెక్క 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 నవ్వులు రాణి, నవ్వులు రాణి, నవ్వులు రాణి తెలుగులో. ఇంగ్లీష్లో లాఫింగ్ స్టార్. ఎందుకంటే నువ్వు నవ్వుతుంటావు కాబట్టి నీకు ఆ పేరు పెట్టారు. అదే కదా. ఏమి మా లాఫింగ్ స్టార్ని చూపిలేదే? ఏమి అన్నీ చూసుకొని వచ్చేసినావు అనమాట. అమ్మ ఇండియా అంతా చూసేసినావా? ఎంత డబ్బులు పెట్టింది నాకు అమ్మ తెలుసా? అందుకని వదలవు అనమాట. నేను ముసిలి ఎరదా పోయే పోయేదాకా, పైకి పోయేదాకా అమ్మ చేయలేని పరిస్థితుల్లో అమ్మ నేను చేయలేని నేనే మషిన్ పెట్టుకో. నువ్వు నువ్వు ఒక రత్న కూడా ఖాళీ చేసుకొచ్చేయండి రేగుల ఇంట్లో అందరూ. బాబు కూడా పాపం చచ్చిపోయేదాకా వాడిని కలవరుస్తూనే ఉన్నాడు కదా. మా నాన్నకి వీళ్ళ ఆయన దత్తు, మా అమ్మకి ఈయన దత్తు కదా. ఏంది గుచ్చుకుందా అమ్మ? చేయలేకపోతున్నామే, అలసిపోతుంది. ఇప్పుడు నేను ఎన్నిసార్లు వచ్చాను కదా, ఎప్పుడు అమ్మ అలసడు చూడలే నేను. ఈసారి అయితే రొప్పేస్తుంది. పొద్దున కూడా అట్టే ఉంటే సరే బొమ్మను స్నానం చేసి పడుకోబోమా అని చెప్పి పొద్దున్న 4:30 లేస్తాం కదా, 4 గంటలకే. ఆమె ఎక్కేది దిగేది సగం,
నేనేమంటానంటే ఈ పని ఎక్కువ చేసుకోబాక తక్కువ చేసుకో అంట. అంటే మీరు ఇచ్చినప్పుడు ఖరాబ్ ఎక్కడా తిరుగుతుంది కానీ పెద్ద ఎక్కదు, ఎక్కడం కూడా పైకి ఎన్ననే మిద్ది పైకి కాదు ఇక్కడ ఇక్కడ ఎక్కాలా దిగాల. అందుకని నువ్వు స్నానం చేసి పడుకోమా, నేను చేస్తాను అని చెప్పి చూపాక నేనున్నాను కదా నేను చేస్తాను, చేయాల్సిన అవసరం లేదంట. అది అట్లేని గమ్మనే ఉండదు, ఏదో ఒకటి నాకు ఎదురు చేస్తుంది. నువ్వు కూడా చేయలేవాను కదా అమ్మా, నువ్వు శ్రాంతి తీసుకో, అమ్మని పడుకో, నువ్వు చెప్పింది నేను చేస్తా అని చెప్తున్నా కూడా నాకు ఏదో ఒకటి చేస్తా, గమ్మనే ఉండదు మా అమ్మ కూడా. పొయ్యమంటేసిందే ఇంకెందుకని నేనే అన్నం మార్చి ఆకుకూర చేసా. సో మునక్కాయ తాళింపు ఇవరు ఒక అమ్మాయి అడగతా ఉండింది, ఆ అమ్మ మునక్కాయ తాళింపు బాగా చేస్తుంది కదా, మునక్కాయ తాళింపు మా అమ్మ బాగా చేస్తుంది అని చెప్పానా, ఈసారి చేసేటప్పుడు చూపించండి అని చెప్పారు. అందువల్ల ఈరోజు మునక్కాయ తాళింపు వరకు అమ్మ చేసింది, నేను ఆకుకూర చేసి అన్నం వండే. పక్కన ఇందరక్క కోడలు నవ్వుతా ఉంది నేను పని చేస్తుంటే, ఆ పిల్లక ఏమే నీకు అంత ఆనందంగా ఉంది నేను పని చేస్తుంది అంటే, అక్కడ నువ్వు ఎప్పుడు చేయవు కదా పని, అందుకలా కళ్ళు నిండా చూసుకున్నాను గోడకాడికి వచ్చి రెండు సేపు చూసుకుని పోయింది ఆ పిల్ల. అదే అన్న ఇందా పోయినప్పుడు నీకు పిల్ల ఆనందంగా ఉందిగా నేను పని చేస్తుంటా నేను, నాకు ఎడకొస్తే ఏడకొస్తే సోంబేరుని అయిపోతాను నేను అసలు పని చేయాలంటే. కానీ ఇప్పుడు పాప మా అమ్మ బాధ్యులాగా చేస్తున్నా, అలా చేయనిదామి ఆ ఒక్కరా హుషారుగా ఉండింది అనుకో, అసలు నాకు చెప్పనే చెప్పదు, ఇప్పుడు కూడా చెప్పదు, అలస్తైనా చేసుకుంటా నేనే చేస్తాను కానీ వద్దుపోమా నేను చేస్తాను నేను. పాపం ఎప్పుడు పుట్టినప్పటి నుంచి పని అమ్మకి, పుట్టినప్పటి నుంచి కష్టం పాపం. మా అమ్మమ్మ 8 సంవత్సరాలు అమ్మకి 8 సంవత్సరాలు అంట, అప్పటి నుంచి పని చేయించేదంట అమ్మ దగ్గర. 8 సంవత్సరాల నుంచి అన్నం వార్చేది కుండలంట, అప్పుడు ఓ రోజు కుండ పగిలిపోయిందంట వార్చడం పసిపెట్టి కదా, కుండ పగిలిపోయిందంట, రాగానే మా తాతకు చెప్పిందంట కుండ పగలు కొట్టేసిందని. అదే చెప్తుందా నేను తోతా ఉంటే ఇందరక్క కోడలి హాయిగా నవ్వుకుంటా ఉండింది మేము పొద్దున అని చెప్తాను పెంచిల్కి, నీకు ఆనందం నేను తోతుంటే. అదే మీ అత్తగారింటికి అమ్మగారింటికి ఉండే తేడా కదా. ప్రతి ఒక్కరికి అమ్మగారి ఇంటి పుస్తకం ఉంటాం ఊరికి అనిపిస్తుంది అమ్మే కాదు మా ప్రతి ఒక్కరు నా బిడ్డ ఇన్నారకపోతే చేయొద్దా కష్టం కదా బిడ్డ ఉండాలని కదా నాలుగు రోజులు వచ్చిందా తిమ్మిదిగా ఏడున్నారు బిడ్డ బిడ్డకి అమ్మ జాస్తి అమ్మా నేను చేస్తాను అన్నది అమ్మ అదే అత్త అయితే ఆ మాట అంటదా అవునుకే గౌడ కూర్చొని ఉంటారు పని చేయకుండా అంతే కదా అత్తాలు ఉంటే కూర్చోగలుగుతావా, అందుకే ఇప్పుడు ఒక అమ్మాయి పెట్టింది అత్తలు ఇంట్లో ఉంటే చిత్తడి అయిపోయింది నీకు అమ్మవాళ్ళ ఇంట్లో ఉన్నా కాబట్టి హాయిగా ఉండవు అని. కానీ మా అత్తలు ఇంట్లో కూడా ఏం పెద్ద పని ఉండదులే, మరి పల్లెటూరు అయితే మనకు పని ఎక్కువ. అవును అవును, మా అత్త అయితే 8 గంటలు అక్కడ నిద్రపోయినావు అనుకో సంవత్సరాలు నిద్రపోతారంటది, అదే అమ్మాయి అయితే పాపం బిడ్డను పడుకోనీలే. మా అప్పుడు అమ్మమ్మ చేయించేదంట చిన్నప్పటి నుంచి, అప్పటి నుంచి నాకు మా అమ్మమ్మ అంత కష్టపెట్టిందని నాకు చెప్పదు పని, కానీ నేర్చుకోవాలి కానీ పని. కానీ ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు వాళ్ళకి ఏది చెప్పలేవు అంత ఈజీతో నేర్చుకుంటున్నారు అన్నమాట, ఈజీగా నేర్చుకునే వస్తున్నారు. అవునమ్మా అంతే కదా, ఏ కూరగా అంటే యూట్యూబ్ కొట్టేసినాం అనుకో ఫోన్లో కొట్టేసినాం అనుకో ఏ కూరగాయలు వచ్చేస్తుంది దాన్ని చూసి చేస్తుంటారు అలవోగ్గా, అంతకుముందు అంటే తెలియదు కదా అమ్మవాళ్ళకో ఎవరికైనా ఫోన్ చేసి ఈ కూర ఇప్పుడు నా పెళ్ళైన కొత్తలో నాకు ఏమైనా కూర చేయాలనుకో మా అత్త లేదనుకో
ఏదైనా ఊరిపోయింది ఆ ఉంటే ఆమె చేస్తలే పాపం కూరలన్నీ ఆమె చేస్తుంది నా చేత ఎప్పుడు చేయించదు ఎందుకంటే మేము చేస్తాం దగ్గిచ్చు కాబట్టి అట అమ్మకు ఫోన్ చేసి ఈ కూర ఎట్ట చేయాలా అని అడిగేది అప్పుడు ఒకరోజు నాకు తెలియక మునగాకు పొరట పురిటే తెలియక మునగాకు కుక్కర్లే సొరకబెట్టేసా మునగాకు పొరటతారని తెలియక అట ఉరకబెట్టేసా ఒకరోజు ఉప్మా చేయమంది అది రవ్వ బాస్తా కలిపెట్టద్దా అది ఒంట్లో ఒంట్లోగా వచ్చేసింది ఆ రోజు అమ్మ వచ్చింది అక్కడ వచ్చినప్పుడు మా అత్త ఎత్తిపెట్టింది ఎత్తిపెట్టే మా అమ్మకు పెట్టింది ఇదో మీ కూతురు చేసిన ఉప్మా చూడు ఎట్టుందని అమ్మకి వాళ్ళమ్మ ప్రేమ తెలియదు వాళ్ళమ్మ ప్రేమ తెలియదు అందరు అమ్మలు బాగా చూసుకుంటారు కదా మా అమ్మకు మాత్రం అమ్మమ్మ బా అమ్మమ్మ ప్రేమగా చూసుకునేది కాదంట అందరూ బాగుండవు అనమాట వాళ్ళు కూడా మంచి వాళ్ళు అని చెప్పాలి కదా నువ్వు ఒకటింటే కూడా నువ్వు ఒకటింటే సరిపోదు వాళ్ళు కూడా బాగుండాలి వాళ్ళకి నేను పడతా అభిరు తీసుకున్నారు మా ఎత్త అంటే అయ్యందా కోడాలంటే అయ్యందా ఇప్పుడు మీరు ఉత్త చేతులతో ఉన్నారు ఉత్త చేతులతో ఉన్నారు ఫస్ట్ ఇప్పుడు 10 ఎకరాలు సంపాదించి ఇచ్చినారంటే మీరు ఎంత కష్టపడింది సంపాదించి ఇచ్చి ఉంటారా అది అది విలువ తెలియాలి కదా వాళ్ళకి కనుక్కున్నారు తెలిసింది ఇప్పుడు కనుక్కున్నారు కానీ వాళ్ళు అంత విలువిస్తారు అన్నమాట చెప్పకూడదు కానీ ఇప్పుడు కూడా కష్టపడుతూనే ఉన్నారు కదా ఏం కష్టపోయినా జీవితాంతరం ఈ కష్టం తప్పదు చేయాల్సింది నేను చేయలేని పరిస్థితుల్లో ఏదన్నా రవట ఉండాల్సిందే కానీ ఈ లాభాలు మేము చేస్తాము ఉండాల్సింది చేయకుండా నిన్ను 10 రోజులు కూర్చోబెడితే ఉండగలుగుతా నువ్వా పని చేయకుండా 10 రోజులు నేను గమ్మ కూర్చోబెట్టేస్తా ఉండగలుగుతా నేను అక్కడ కూడా ఉన్నాను ఒకరోజు కదమ్మో టూర్ దొరికిపోయినాను ఆ టూర్లో ఉండాల్సింది టూర్లో కూడా ఏడుంటాయి ఆడబోను ఎడబోను ఎందుకని కానీ ఆయన గ్రామంలో వెళ్ళామని ఆడ అన్నం వండారు వీళ్ళందరూ అన్నం వండేసరికి అది అంత కడిగి గిడిగి అన్ని తుడిచి చేయమన్నారు సరే చేసి చేసిన తర్వాత అమ్మ అన్నదా ఈమెవరమ్మా ఈ వదిలిపెట్టిపోతావు అయ్యో అమ్మా నీ పని చూసి నేను వదిలిపెట్టిపోమ్మందా వదిలిపెట్టేయమన్నది అయ్యో రా మేము ఉండాలి బయటకి అక్కడ వదిలిపెడతానన్నది సంస్థానం ఉందాం అని చెప్పిందా చెప్పి ఆమె సంతానం ఎంత సంతానం మనవాళ్ళు మనవరాళ్ళు అని సతాని చెప్పింది అమ్మా నా పని బాగా చేసిందమ్మా ఎన్ని ముగించుకుంటాలేమా నేనా అప్పుడప్పుడు ఫోన్ చెయ్యి వాళ్ళు ఊరికి రమ్మంటే పంపిస్తాను ఆమెకి ఏం కావాలన్నా నేను ఇస్తాను ఇప్పుడు నువ్వు చూసే వాళ్ళు కూడా చాలా మంది కావాలంటున్నారు ఆయనకి ఎంత డబ్బులు కావాలంటే నేను ఇస్తాను నువ్వు ఇచ్చే డబ్బులు కంటే ఇంకా జాస్తి ఇస్తాను ఏమైనా అదనం ఇచ్చినా తీసుకోదు తక్కువ ఇచ్చినా తీసుకోదు అస్సలు ఉండదు 5 నిమిషాలు అయింది ఇక్కడ అని చెప్పేసింది అమ్మ అటు కడగమన్నదానా కడిగిన పని కడిగిన డబ్బులు కూడా ఇవ్వదు నేను తీసుకోలేదు రమ్మ అంటే వద్దులు అని చెప్పు అన్నది మంచిగా టూర్లు అన్నీ చూసి వచ్చేసాం అనమాట గూడు గుండె ఒకదాని బాగలుగుతావా ఇప్పుడు పర్వాలి ఇప్పుడు వెళ్తా కూరు కడిగిపోతా ఊరు పోతా నాటి కడుగు పోతా కొడాలు వాళ్ళు ఊళ్ళో పోతా తెలుసుకుని పంపించి అయితే మళ్ళీ సందాలకి అది అతాజీతి ఉన్నాను అనుకో ఒక రాత్రి ఉంటే మళ్ళీ పద్దలేసి వచ్చి బెంగళూరుకు రాగలుగుతా ఒక్కదాని బెంగళూరుకు రాగలుగుతా నేను రాలేనమ్మా మంచిది అందరు రాను అమ్మ నేను నాకు పంపించేస్తాను పో ఇప్పుడు నిన్ను రత్నగోడిని వాళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళు వాడు సైట్ కాడ పని చేయించుకో ఈవెన్ ఇంటి కాడ పెట్టుకో ఆడు బడి ఉంటారు నీ దగ్గర హాయిగా ఉండమని ఏమి వదులుకొని వచ్చేయమని వాళ్ళని అంట ఈ ఊరు వదిలేసి ఎక్కడ ఉండలేరు మీరు ఎందుకంటే ఏడ అలవాటు అయిపోయినారు కదా ఇన్ని సంవత్సరాలుగా రత్నగూడ వాళ్ళు మీకు చుట్టాలా మీకు చుట్టాలు వాళ్ళ కాదు కదా మీదే ఊరా ఉందే ఆమె రానిలేదు ఫలాని ఎక్కడ ఉండవు ఫలాంత ఎక్కడ ఉండవు కదా నువ్వు అని అడిగి ఏ ఊర్లో పోయినావు చూడు నువ్వు
నువ్వు కాళహస్తికి పోతావు, అమెరికాకి పోతావు, లండన్కి పోతావు, అన్ని దగ్గరలో పోతావు నువ్వు. మొన్న ఎప్పటి వల్ల నేను ఒక్కరోజు చూపించకపోయినాడు ఉంటే ఏడామి నవ్వులు రానేడ. ఆమె పేరు ఎప్పుడు చెప్పవేనంటే అందుకని నీకు నీ పేరు చెప్పించా. రత్నగోడిని చూసిన పెళ్లి చూపులా అదేలే చూసినా పెళ్లి చూపులా నచ్చినాడా 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 అదే నాతో పెద్దవాడు నొప్పించగా చేసుకున్నాడా. ఇప్పుడు ఇప్పుడు తెలివి ఉండింది అప్పుడు ఇప్పుడు తెలివి వచ్చేసింది అంటో నీకు ఇప్పుడు తెలివి వచ్చేసింది నీక ఇప్పుడు ఎట్ అయినప్పుడు మంది ఇప్పుడు తెలివే కదా అయితే నాకు అబ్బో ఎంత వచ్చేసింది తెలివే అట్టయినావు అప్పుడు మంది అప్పుడు అమాయక అన్నమాట ఇప్పుడు తెలివింది అన్న అనమాట అబ్బో మిమ్మల్ని ఒప్పిస్తే చేసుకున్నావు వాళ్ళని ఒప్పించాక చేసుకున్నావు వాళ్ళని ఒప్పించుకుంటే చేసుకోలేదు నచ్చలైతే నీకు రత్నగోడు ఎందుకు నచ్చలేదమ్మా నచ్చలేదని చెప్పి నచ్చింది నచ్చితేనే కదా చేసుకున్నాను కూడా మన లాఫింగ్ సార్ ఎప్పుడు నవ్వుతుంది అనుకుంటారు చూస్తే భయపడుతుందంట ఏంకా గది లేవా ఏమి ఇట్టొస్తానండి ఈ దారిన అవునా అదే నేను చూస్తానండి రాలా మీరు ఇల్లు ఏం జంబళ్ళే బో పొద్దున నేను జిమ్మే కొంచెం పొద్దునే వచ్చి ముదు బో జంబళ్ళ వచ్చేసింది అది కింద గ్యాస్ కాడ వెలిగించేటప్పుడు దాని మీద ఏమైనా పొంగబెట్టుంటారా అమ్మ పొంగబెట్టినప్పుడు గ్యాస్ వెలిగించావు అనుకో అది మండుతుంది అప్పుడు పొగ వస్తుంది దాన్ని నువ్వు వృద్ధాలు బాగా నిన్న నేను ఒక కూర చూసినా నువ్వు మిస్ అయిపోయినావు పసుపు కూర చేసిన నిన్న పసుపు కూర చేసా గుత్తంకాయ కూర చేసా గుత్తంకాయ కూర పెట్టించింది ఇక ఏ గ్లాస్ లో పోసి తాగేది గుత్తంకాయ కూర సూప్ అది అది పాలకూర సూపు పాలకవ కాదు పాలకూర అక్కడది కాదు ఏడే ఎక్కడదే అక్కడ అక్కడ రకం అంటావా అక్కడ రకమేది అది మంచిది తాగితే ఒళ్ళు బాగుంటుంది అన్ని బాగుంటుంది పసుపు కూర పెట్టలే నీక పసుపు కూర పెట్టలా అది ఎంతలా కొంచెమే చేసా మనం పసుపు పచ్చి పసుపులా అది కొంచెమే ఒక 7-8 స్పూన్లు వచ్చి ఉంటుంది అంతా కలిసి అలా ఒకరో పెట్టా రుచి రుచికి అంతే నేనుంటే నీకు రుచి చూపించిందంటా సరే ఇంకా మీ వాళ్ళకి నేను చూపించేశాను టెక 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 నవ్వుతావు పుట్టంగానే నవ్వుతా పుట్టినావు నువ్వు అందరు ఏడస్తా పుడితే నువ్వు నవ్వుతా పుట్టుంటావు అందువలన ఇప్పుడు నవ్వుతుంటావు టీ అమ్మ పెట్టేసిపోయింది టీయా టీ అమ్మ పెట్టేసిపోయిందా ఇంటికాడ ఓ ఎక్కడికొచ్చి నువ్వు టీ పెట్టేసి టీ పెట్టేది కూడా వచ్చేసింది అనమాట నీకు కాఫీ పెట్టేది రాదా అమ్మ లేకపోతే నువ్వే కాఫీ టీ పెట్టించేస్తావు అనమాట అమ్మకి పెట్టాలనుకో కాఫీ తగ్గదా టీ తాగదు కదా ఒకసారి నాకు చూపించింది అనుకో నేనే పెట్టాను అమ్మే పెట్టా సరే బాయ్ చెప్పి వాళ్ళకి బాయ్ అమ్మా బాయ్ మళ్ళీ మళ్ళీ కనిపిస్తుంటా అని చెప్పు మళ్ళీ మళ్ళీ కనిపిస్తుంటానని చెప్పు మళ్ళీ మళ్ళీ రోజు కూడా కనపడతాలే అమ్మ నేను పెట్టి రోజు మీరు అది అనేది ఈటీవీయా యూట్యూబ్ యూట్యూబ్ అనా యూట్యూబ్ యూట్యూబ్ యూట్యూబ్లో చూస్తాం అంటారు కదా పెట్టి రోజు చూస్తారు కదా నన్ను అది చూసినప్పుడల్లా వరకునేమైతే అందుకే కదా నువ్వు సినిమా యాక్టర్ అయిపోయినావు ఇప్పుడు ఏం పేరు నీ పేరు చెప్పు మళ్ళీ ఒకసారి ఇంగ్లీష్లో అది బో మర్చిపోయింది ఇప్పుడు ఊరు నువ్వు ఇంగ్లీష్లో చెప్పు మన తెలుగులో కాదు చెప్పు అప్పుడే మర్చిపోతే సేద్యం అంట నీకు లెక్కలు ఎడ తెలుస్తున్నాయి ఇప్పుడు డబ్బులు లెక్కలు మాత్రం బాగా తెలుసా డబ్బులు లెక్కలు రాదు అంటే ఇది అలవాటు పడద్దు నాకు తెలుసుకో ఇందాక చెప్పిస్తున్నా
లాఫింగ్ లాఫింగ్ స్టార్ అబ్బో వచ్చేసింది 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 లాఫింగ్ స్టార్ మళ్ళీ గుర్తురాల చేస్తుందా అనుకుంటే వేసుకుందాం వచ్చి కదా రావద్దమ్మా మన సభ్యులు మసీదాపూర్ చూడండి పుల్లి చేస్తుంది మొత్తానికి చేస్తాను చేతులు అరిగిపోవట్రుద్దిత నిన్నెవరుద్దమన్నారు ఉండే కట్లంతా ఏం చేయాలి అయితే సాగు తోట అంతా వేసండి అంత కాదు ఇప్పుడు పక్కన జరిగినట్టువన్నీ పొయ్యిలో పెట్టాలి కదా చెప్పి వాళ్ళకి కూడా ఇస్తారమ్మా అన్నీ పోతాయి అందుకని వేసి చేయకుండా అమ్మ పని పట్టాలు కూర్చో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి చక్కది తీర్చుకుంటారు అని ఆమె అర్థం చేయదు కదా పెట్టుకున్నాను చల్ల జాకెట్ వేసుకొచ్చినావు అనుకో ఒక్క మా చెయ్యాడు పెట్టావు అనుకో రెట్ట మీద బాగుంటుంది ఇప్పుడు సరే బాయ్ చెప్పి ఇంకా నా పేరు లాఫింగ్ స్టార్ నీ పేరు లాఫింగ్ స్టార్ సరే బాయ్ చెప్పు అందరికి బాయ్ అమ్మా బాయ్ మళ్ళీ రేపు అబ్బో నీ అసలు పేరు అడిగినారు చెప్పినావు కదా అది సరే నీళ్ళు పోసి నేమైనా పోసి కడిగేస్తావు ఏందా ఎందుకు పోస్తాను సరే మొత్తానికి చూడు నీకు పని కష్టం తెలియకుండా చేసేసావు ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉండే లోపలికి రా లెక్కలే నీకు అంతే కదా సరే చెప్పనే కదా బయట అన్నీ పెడతా.